నమస్కారం. నేను ఈరోజు అర్జెంట్ పని ఉంది, హైదరాబాద్ వెళ్తున్నాను. మళ్ళీ రేపటి వరకు రాలేను. అందరికీ నేను చెప్పాలనుకునేది ఒక్కటే, మీకోసం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మీ పేరు నిలబెట్టే విధంగా నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా నేను పనిచేస్తాను. కానీ పార్టీకి ద్రోహం చేసి నాకు వెన్నుపోటు పొడిచి నన్ను 10 మందిలో అవమానపరిచిన కార్యక్రమాలు, వ్యక్తుల కార్యక్రమాలకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈరోజు నుంచి మరి పార్టీతో వాళ్ళకి సంబంధం లేనట్టు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము మంచిగా ఉంటే మంచితనాన్ని చేతగానితనంగా చూడకూడదని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఇంత బిజీలో కూడా ఇంత కష్టపడి నగిరి నియోజకవర్గానికి పనిచేస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తుంటే నగిరి నియోజకవర్గాన్ని దెబ్బతీసే విధంగా, ఎమ్మెల్యేని అవమానించే విధంగా, పార్టీకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళని ఇక మీదట పార్టీకి దూరంగా పెడతామని కూడా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ఈరోజు అర్జెంటు పని ఉంది, హైదరాబాద్ వెళ్తున్నాను. మళ్ళీ రేపటి వరకు రాలేను. అందరికీ నేను చెప్పాలనుకునేది ఒక్కటే, మీకోసం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మీ పేరు నిలబెట్టే విధంగా నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా నేను పనిచేస్తాను. కానీ పార్టీకి ద్రోహం చేసి నాకు వెన్నుపోటు పొడిచి నన్ను 10 మందిలో అవమానపరిచిన కార్యక్రమాలు, వ్యక్తుల కార్యక్రమాలకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈరోజు నుంచి మరి పార్టీతో వాళ్ళకి సంబంధం లేనట్టు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము మంచిగా ఉంటే మంచితనాన్ని చేతగానితనంగా చూడకూడదని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.